ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ది తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుంది అని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు శారదా కాలనీలో టీడీపీ నేతలు కార్యకర్తలు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో నజీర్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు 49వ డివిజన్ లో పర్యటించడం జరుగుతుంది. ఒక విశేష స్పందన ప్రతి చోట నుంచి లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బడు బలహీన వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాశ్రేయస్సు కోరుకొని వారికి కావలసినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నటువంటి విషయం. గత ప్రభుత్వాలన్నీ కూడా ఏదో పది మందికో 20 మందికో లాభం చేకూర్చే విధంగా పథకాలు సృష్టిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద బడు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ఆదుకోవాలి, ఒక పెద్ద దిక్కుగా ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి వాడకు కూడా సంక్షేమాన్ని విస్తరించాలని చెప్పి ఆలోచనతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యంగా వృద్ధులైనటువంటి వారందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ను, వికలాంగులైనటువంటి వారికి వికలాంగుల పెన్షన్ను, అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహిళమ్మ తల్లులను ఆదుకోవాలనే ఆలోచనతో పసుపు కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ మహిళలను ఆదరించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకుడు, అర్హత అవకాశం ఉన్నటువంటి నాయకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేస్తారని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఈరోజు నగరంలో అనేక రకాలైనటువంటి సమస్యలు దాదాపు 5 సంవత్సరాల కాలంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా ఏ ఒక్క ప్రదేశం కూడా ఏ ఒక్క వార్డు డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి పట్టించుకోకుండా సంక్షేమం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేకూర్చి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వారు కష్టపడినటువంటి తీరు చాలా గొప్ప విషయం. కానీ దురదృష్టవశాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా ఎక్కడ కూడా ఒక అవగాహన లేక ప్రతి ఒక్క డివిజన్లో కూడా చిన్నపాటి సమస్యలైనటువంటి శానిటేషన్ దగ్గర నుంచి లైట్లు వీధి దీపాల దగ్గర నుంచి రోడ్లు డ్రైన్లు ఏ ఒక్క సమస్య మీద కూడా అతనికి అవగాహన లేదు. ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి ఉంది, మేమెవ్వరం కూడా ముస్తఫాకి ఓటేయమని చెప్పి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాబోయే 5 సంవత్సరాలు కూడా తప్పనిసరిగా వృధా చేసుకోకుండా ఒక మంచి పరిపాలన అందించే విధంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీ అభ్యర్థి అయినటువంటి గల్లా జయదేవ్ గారికి, అలాగే తూర్పు నియోజక శాసనసభ్యర్థి అయినటువంటి నన్ను మీరందరూ కూడా తప్పనిసరిగా ఆస్వాదించి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.